హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. అందరూ సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే మా సంక్రాంతిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. భోగి మంటలు, అమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి బోనాలు, అయినవోలి మల్లన్న దర్శనము, ఇంకా కొమరవెల్లి జాతర, ఈ విధంగా చాలా సందడిగా మా సంక్రాంతి అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియోలో నేను అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నటువంటి సంక్రాంతి బోనాలు, అదేవిధంగా అయలవోను మల్లన్న జాతర గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా ఎప్పుడు కూడా నేను సంక్రాంతికి 3 రోజుల ముందే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. కాకపోతే ఫస్ట్ టైము భోగి వరకు కూడా నేను ఇక్కడే ఉన్నాను. పాపని హాస్టల్లో జాయిన్ చేశాం కదా, ఇక పాప ఒక 2 డేస్ ఇక్కడ ఉండి వెళ్దాం మమ్మీ అంటే సరే అని చెప్పేసి భోగి వరకు కూడా నేను ఇక మా ఇంటి దగ్గరే ఉన్నాను. సంక్రాంతికి ఎలాగూ ఉండను కదా అని చెప్పేసి ముందు రోజే ఇక ఈ విధంగా ముగ్గులను అయితే పెట్టుతున్నాను. మామూలుగా భోగి రోజున అందరూ రథం ముగ్గును ఇంట్లోకి ఆహ్వానిస్తూ వేస్తారు. కాకపోతే నేను ఇక సంక్రాంతి రోజైతే ఉండను కదా అని చెప్పేసి ఈ విధంగా ముగ్గులనైతే వేశాను. ఫైనల్గా నా ముగ్గు అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. నా ముగ్గు ఎలా ఉంది చెప్పండి. ఇక భోగి రోజున ఎర్లీ మార్నింగ్ లేసి ఇంట్లో పని మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని నైవేద్యం చేయడానికి అని చెప్పేసి ముందుగా విధంగా పాలైతే పొంగిచ్చి పరమాన్నం అయితే ప్రిపేర్ చేశాను. నా చేతికి చూడండి 5 రకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. సంక్రాంతికి ఒక కొడుకు ఉన్న వాళ్ళకి కీడు వచ్చిందని చెప్పారు కదా, అందుకని నేను కూడా మా ఫ్రెండ్స్ దగ్గర ఒక 5 దగ్గర డబ్బులు తీసుకొని ఈ విధంగా బ్యాంగిల్స్ అయితే కొనుక్కొని వేసుకున్నాను. చాలా బాగున్నాయి కదా. ఇక నైవేద్యం పెట్టి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని కాలనీలో జరుగుతున్నటువంటి భోగి మంటల దగ్గరికి అయితే నేను వెళ్ళాను. చెప్పాను కదా భోగి వరకు ఉండడం నేను ఇక్కడ ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి. ఇక ఈ విధంగా భోగి మంటల ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ అయితే చేశాము. నాకైతే చాలా బాగా అనిపించింది. అప్పటికే ఇక అందరూ కూడా పండగ కోసమని ఊర్లో వెళ్ళిపోయారు. ఇక కాలనీలో అప్పుడు అవైలబుల్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ భోగి మంటల ప్రోగ్రాంలో అయితే పాల్గొన్నారు. ఇక భోగి మంటల చుట్టూ మేము లేడీస్ అందరం కలిసి ఒక 3 రౌండ్లు తిరిగిన తర్వాత ఇక జెంట్స్ అందరు కలిసి ఇలా వాళ్ళు కూడా ఒక 3 రౌండ్లు అయితే భోగి మంటల చుట్టూ తిరిగారు. ఆ తర్వాత కాసేపు మేము డ్యాన్స్ అయితే చేశాము. ఈ భోగి మంటల వేడికి మాకు అసలు చలి కూడా తెలియలేదు, చాలా హాయిగా అనిపించింది. తెల్లారే ఎంతవరకు కూడా మేము ఇక అక్కడే ఉన్నాము. చూడండి తెల్లవారిపోయింది, చలి ఎక్కువగా ఉంది కదా, ఇక ఎలాగో టీలు తాగే టైం అయింది కదా అని చెప్పేసి టీ బిస్కెట్ తెప్పించారు. మేమైతే ఇక టీ తాగి కాసేపు ఆ భోగి మంటల దగ్గర ఉండి ఇంటికైతే వచ్చాను. నాకు అసలు ఆవు పేడ ఎక్కడా దొరకలేదండి. గొబ్బెమ్మలు పెట్టడానికి ఆవు పేడ ఎక్కడా దొరుకుతుందో కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం కదా నేను ఇక్కడ ఉండడము. ముందు రోజు మార్కెట్లో కూడా వెతికాను, ఎక్కడ కూడా ఆవు పేడ అమ్మలేదు. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కొద్దిగా ఆవు పేడని అయితే తెచ్చి ఈ విధంగా గొబ్బెమ్మలను అయితే పెట్టాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆవు పేడ తెలిసిన వాళ్ళు ఇంటికి తెచ్చిస్తారు. ఈ విధంగా గొబ్బెమ్మలనైతే పెట్టేశానన్నమాట. ఫైనల్గా నా ముగ్గు చూడండి ఈ విధంగా ఉంది. ముగ్గులో గొబ్బెమ్మలనన్నీ పెట్టిన తర్వాత ఇక మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసి వరంగల్కి అయితే బయలుదేరాము. ఇక అప్పటికే లేట్ అయ్యింది, మా అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంది. పిల్లలు ఎర్లీగా లేగటాన ఇక అయ్యగాడైతే కారు ఎక్కగానే నిద్రపోయాడు. చూడండి వాడికి ఎప్పుడు కూడా కారులో ఈ విధంగా ఒక బ్లాంకెట్ అయితే ఉండాలి. ఎప్పుడు కూడా జర్నీ చేసేటప్పుడు హాయిగా ఈ విధంగా బ్లాంకెట్ కప్పుకొని వాడైతే పడుకుంటాడు. ఇక పాప ఏమో ముందు కూర్చుంది. మా వారికి అయితే పండక్కి రావడం కుదరలేదు, అందుకని ఈ విధంగా డ్రైవర్నిచ్చి పంపించారు. ఇది వరంగల్ దగ్గరలో ఉన్నటువంటి గీసుకొండ సాయిబాబా టెంపుల్. టెంపుల్కి ముందు ఈ విధంగా అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ అందరూ కూడా ఆ రోజు ఇక అమ్మవారి దర్శనం చేసుకొని నైవేద్యాలు పెట్టి ఆ రోజు మేకలు కోళ్ళను కూడా ఇక్కడైతే కోస్తున్నారు. మేమైతే ఇక అమ్మవారి ఇంటికి వచ్చాము. అమ్మ రథం ముగ్గు వేస్తుందని చెప్పాను కదా, చూడండి ఈ విధంగా రథం ముగ్గుని ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఈ విధంగా వేసింది. ఇక మేము ఇంట్లోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఇక నేనైతే ఈ విధంగా బంతిపూలను అయితే కూర్చుతున్నాను.
చెప్పాను కదా అమ్మ వాళ్ళకి సంక్రాంతి బోనాలు ఉంటాయని చెప్పేసి. ఇక ఇక్కడ తమ్ముడేమో పాలవెల్లికి పూలని కడుతున్నాడు. ఇంటికి ఉన్నటువంటి గుమ్మాలకి డెకరేట్ చేసే వాళ్ళతో దండలను అయితే కట్టించారు. ఇక దేవుడి దగ్గరికి సంబంధించిన పూలను మాత్రము మేమే ఈ విధంగా కట్టుకుంటున్నాము. చూడండి, ఈ విధంగా ఇంటి గుమ్మాలకి ఇంకా గేటుకి అంతా కూడా ఈ విధంగా పూలను అయితే కట్టించింది. కేవలం దేవుడి దగ్గరికి సంబంధించిన వాటిని మాత్రమే మేమేమైతే ఇక బంతిపూల దండలను అయితే అరేంజ్ చేశాము. చూడండి, ఈ విధంగా పాలవెల్లి చుట్టూ కూడా పూలను అయితే పెట్టాము. కేదారేశ్వర నోములప్పుడు ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా సంక్రాంతి బోనాలకు కూడా చేస్తామన్నమాట. కాకపోతే కేదారేశ్వర వ్రతం అప్పుడు చాటలో నైవేద్యాలు అవన్నీ పెడతాం కదా, బెల్లప్పాలు అవి. ఈ సంక్రాంతి బోనాలకి చాట బెల్లప్పాలు మాత్రమే ఉండవు, కాకపోతే మిగతాదంతా మాత్రము సేమ్ కేదారేశ్వర నోములలాగే ఉంటుంది. కలగూర చేసి నైవేద్యం పెట్టడము, ఇంకా పసుపు బోనము, అదేవిధంగా బెల్లన్నం బోనము, బోనాలు చేయడము, ఇంకా తవుతు పూజించుకోవడము, ఈ విధంగా పాలవెల్లిని కట్టడము యాజ్ ఇట్ ఈజ్ మనకి కేదారేశ్వర వ్రతం అప్పుడు ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా ఈ సంక్రాంతి బోనాలప్పుడు కూడా చేస్తామన్నమాట. ఇక అయ్యగారు చూడండి, ఇక్కడ డమరుకం పట్టుకొని డమరుకాన్ని మోగిస్తున్నాడు. ఈ సంక్రాంతి బోనాలనే మల్లన్న బోనాలని కూడా అంటారు. సంక్రాంతి రోజున మల్లన్నకు ఈ విధంగా బోనాలను అయితే చేస్తారన్నమాట. ఇక కేదారేశ్వర వ్రతం రోజున అందరు దేవుళ్ళకి కొబ్బరికాయలు కొడతారు కదా, అదేవిధంగా ఈ రోజున కూడా దేవుళ్ళందరికీ అయితే కొబ్బరికాయలు అయితే కొడతారు. మల్లన్నకి ఈ డమరుకం శబ్దం అంటే చాలా ఇష్టం అన్నమాట. మామూలుగా పట్నాలు వేస్తూ ఈ డమరుకాన్ని అయితే వాయిస్తుంటారు. అమ్మవాళ్ళు ఐలవోనులో 2 సంవత్సరాలకు ఒకసారి పట్నాలు అయితే వేస్తారు. ఇక మేమైతే కాసేపు కూర్చొని ఈ విధంగా డమరుకంతో డమరుకాన్ని మోగిస్తూ మేమైతే పూజలో కూర్చున్నాము. దేవుడి ముందు పడి పెడతారు కదా, కలగూర, పసుపన్నము, అదేవిధంగా బెల్లన్నం కలిపి ఇక మేమైతే ప్రసాదం తీసుకొని అందరం కూడా ఈ విధంగా కలిసి ఒక దగ్గర కూర్చొని తిన్నామన్నమాట. పెద్ద తమ్ముడు వాళ్ళు నెదర్లాండ్స్లో ఉండడం వల్ల మేమైతే అన్ని పండుగలకు కూడా వాళ్ళని బాగా మిస్ అవుతున్నాము. దీపావళి రోజున అంటే కేదారేశ్వర వ్రతం రోజున ఏ విధంగా అయితే దీపాలు పెట్టుకుంటామో ఇంటి ముందు, అదేవిధంగా ఈ భోగి రోజు బోనాలను చేసుకున్న రోజు కూడా ఇంటి ముందు దీపాలను అయితే పెట్టుకుంటామన్నమాట. అమ్మ అయితే ఎవ్రీ ఇయర్ కూడా భోగి రోజునే బోనాలను చేస్తుంటుంది. కొంతమంది భోగికి ఒక వారం రోజుల ముందు నుండి ఈ బోనాలను అయితే చేస్తారు. బుధవారము అదేవిధంగా ఆదివారం రోజున ఈ బోనాలను అయితే చేస్తారన్నమాట. అయ్యగాడు నేను వెలిగిస్తా అని చెప్పేసి కొన్ని దీపాలను అయితే వెలిగించాడు. ఇక నేను కూడా ఇంటి ముందు అయితే దీపాలను అయితే పెట్టాను. ఈ విధంగా దీపాలన్నింటినీ పెట్టిన తర్వాత మేమైతే ఇక ఐలవోను జాతరకైతే బయలుదేరాము. ఎవ్రీ ఇయర్ కూడా భోగి రోజున మేము ఐనవోనికి వెళ్ళి మల్లన్న దర్శనం చేసుకొని అయితే వస్తామన్నమాట. కేదారేశ్వర వ్రతము వీడియోలో నేను చెప్పాను కదా అమ్మ వాళ్ళ కులదైవము ఐలవోను మల్లన్న, అదేవిధంగా కొమురవెల్లి మల్లన్న అని చెప్పేసి. అందుకని చెప్పేసి మేమైతే ఇక భోగి రోజున ఐలోని మల్లన్న దర్శనం చేసుకోవడానికని ఐలవోనులు అయితే బయలుదేరామన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి 45 మినిట్స్ ఏమో పడుతుంది ఐనవోలుకి వెళ్ళడానికి. డాడీకి వేరే పని ఉండటాన డాడీ అయితే ఆ రోజు ఇక ఐనవోలుకి రాలేదు. చెప్పాను కదా అమ్మ వాళ్ళు 2 ఇయర్స్కి ఒకసారి ఐనవోలులో అదేవిధంగా కుమ్రవెల్లిలో బోనం చేసి అక్కడే పట్నాలను వేస్తారన్నమాట. ఇలా పట్నాలు వేసినప్పుడు మాత్రము ఇంట్లో అందరం కూడా ఐలవోనుకి అదేవిధంగా కుమ్రవెల్లికి అయితే వెళ్తాము. ఇక మేము ఐనవోలుకి అయితే వచ్చాము. చూడండి, ఎగ్జిబిషన్స్ అయితే మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఒక ఎగ్జిబిషన్ మాత్రమే ఉండేది. ఇప్పుడైతే ఎక్కడ చూసినా కూడా 2-3 ఎగ్జిబిషన్స్ అయితే పెట్టారు. చాలా క్రౌడ్ ఉంది. భోగి రోజున చాలామంది మల్లన్న దర్శనం చేసుకోవడానికైతే వస్తారు. ఇంకా అందులో భోగి ఆదివారము అవడం వలన ఆ రోజైతే ఇంకా చాలా క్రౌడ్ ఉందన్నమాట. బోనాలు చేసి పట్నాలు వేసి ఆ మల్లన్న దర్శనం చేసుకొని అయితే వెళ్తారు. వెహికల్స్ని అయితే ఇక ఇక్కడి వరకే అలో చేశారు. ఇక మేమందరం కూడా ఇక్కడే దిగి నడుచుకుంటూ జాతర లోపలికైతే వెళ్ళాము. చెయ్యి వదిలిపెడితే అయ్యగాడు ఎక్కడ తప్పిపోతాడో అని మా అమ్మ అయ్యగాడు చెయ్యిని అయితే వదిలిపెట్టకుండా అలాగే పట్టుకుంది. నిజంగానే ఆ రోజు అంత క్రౌడ్ ఉంది అక్కడ.
సమయంలో ఎక్కడా చూసినా బోనాలు ఎత్తుకొని ఈ విధంగా ఊగిపోతున్న శివసత్తులే కనిపిస్తూ ఉంటారు. ఇక చూడండి, క్రౌడ్ అయితే ఆ రోజు చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇవి చూసారు కదా, ఇవి తొట్టెలన్నమాట. పిల్లలు కాని వాళ్ళు పిల్లలు పుడితే తొట్టె కడతామని చెప్పేసి మొక్కుకొని ఈ విధంగా గుడి లోపల తొట్టెనైతే కడతారు. ఇంకా పెళ్ళి కాని వాళ్ళు బాసింగం కడతామని చెప్పేసి బాసింగాలు అయితే కడతారన్నమాట. ఈ విధంగా చూడండి, గుడి లోపల తొట్టెలనైతే కట్టారు. క్రౌడ్ అయితే ఆ రోజు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. సంక్రాంతి నుండి శివరాత్రి వరకు ఇక్కడ జాతర జరుగుతుంది. కాకపోతే ఈ సంక్రాంతి 4 రోజులు మాత్రము క్రౌడ్ అయితే చాలా అధికంగా ఉంటుంది. అయ్యగారు వచ్చి మమ్మల్ని దర్శనానికి అయితే తీసుకెళ్లారన్నమాట. ముందు ఇక్కడ గణపతి దర్శనం చేసుకుని ఆ తర్వాత మల్లన్న దర్శనానికి అయితే వెళ్ళాము. అయ్యగారు పెడుతున్నారు చూడండి పసుపు, దీన్ని బండారి అంటారు. ఇక ఈ పసుపు బండారే మల్లన్న మహాప్రసాదంగా ఈ పసుపు బండారిని భావిస్తారు. శివయ్య మరో రూపంగా ఇం మల్లన్నని కొలుస్తుంటారన్నమాట. అయ్యగారు ఇక మా అందరి పేర్ల మీద అర్చన చేసి ఈ విధంగా అక్షింతలనైతే వేసి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించారు. మల్లన్న దర్శనము చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. బయటికి వచ్చాక ఇక్కడ వీళ్ళందరూ అయితే వరం పడుతున్నారన్నమాట. ఈ విధంగా చేయడాన్ని వరం పట్టడం అని అంటారు. ఈ విధంగా గుడి చుట్టూ కూడా పిల్లలు కాని వాళ్ళు ఇలా వరాన్ని అయితే పడతారన్నమాట. ఇక మేము అక్కడి నుండి అయితే బయటకు వచ్చాము. అయ్యగారికి అయితే ఇవన్నీ కూడా చాలా కొత్తగా అనిపించాయి. వాళ్ళందరూ ఆ విధంగా అక్కడ గట్టిగా పట్టుకొని ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పేసి నన్ను అడిగిండు. ఇక వాడికి ఉన్న డౌట్స్ అన్నీ ఒక్కొక్కటి అడుగుతూ ఉంటే ఇక మా అమ్మ కూర్చొని అక్కడ అన్నీ చెప్తుందన్నమాట. మా వెనకాల అక్కడ ఎల్లో కలర్లో గేటుకి లాకేసి ఉంది కదా, దానిని నేల బయ్యారం అని అంటారు. ఇక్కడ నుండి గుడికి ఆపోజిట్లో కొంచెం దూరం వరకు ఇక్కడ నుండి దారి ఉంటుందన్నమాట. అదంతా కూడా చీకటిగా ఉంటుంది. ఇంతకుముందు అక్కడ బావి ఉండేదన్నమాట. ఇప్పుడైతే ఆ బావి ఇక కనుమరుగైపోయింది, బావి అయితే లేదు. మామూలుగా ఈ గేట్ అయితే ఓపెన్ చేసి పెడతారు, కాకపోతే ఇప్పుడు జాతర టైంలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గేట్ని అయితే ఇక క్లోజ్ చేశారు. చూడండి, ఇక మేము దర్శనం చేసుకొని గుడి బయటికి అయితే వచ్చాము. క్రౌడ్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇంకా దర్శనానికి అయితే క్యూ లైన్లో చాలామంది నిల్చొని ఉన్నారు. ఇక అయ్యగాడు అమ్మ మామ నా వల్ల కాదనంటే ఇక తమ్ముడైతే అయ్యోని ఈ విధంగా పైకి ఎక్కించుకొని మేమైతే ఇక బయటికి వచ్చేసాము. జాతరలో ఎక్కడ చూసినా కూడా బోనాలు ఎత్తుకొని ఊగిపోతున్న శివసత్తులు, ఇంకా పట్నాలు వేపించుకుంటున్నవారు, అదేవిధంగా ఒగ్గు కథలు చెప్పేవారు, ఇలా అందరితో జాతర మొత్తం కూడా చాలా సందడి సందడిగా ఉందన్నమాట. ఇక మేము ఇక్కడ ఆపోజిట్లో ఉన్నటువంటి భ్రమరాంబికాదేవి టెంపుల్కి అయితే వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. పిల్లల దృష్టి అంతా జాతరలో బొమ్మలపైనే ఉంటుంది. అయ్యగారు కూడా ఏదో బొమ్మ కావాలని అడిగితే అమ్మ అయితే ఇక కొనిపించడానికి అయితే తీసుకెళ్ళింది. చూడండి, ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా బోనాలు ఎత్తుకున్న శివసత్తులే కనపడతారన్నమాట. మల్లన్న గుడికి బ్యాక్ సైడ్లో ఎల్లమ్మ గుడి ఉంటుంది. అక్కడ కూడా ఎల్లమ్మ తల్లికి బోనాలు అవి చేసుకెళ్తుంటారు. కాకపోతే ఆ రోజు అయితే చాలా క్రౌడ్ ఉంది కాబట్టి మేమైతే ఎల్లమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళలేదు. కాకపోతే అమ్మ వాళ్ళు 2 ఇయర్స్కి ఒకసారి బోనాలు చేస్తారని చెప్పాను కదా, అట్లా బోనాలు చేసి పట్నాలు వేసినప్పుడు మాత్రము ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే తప్పకుండా చేసుకొని వస్తాము.
మా కమ్యూనిటీలో అంటే యాదవ కమ్యూనిటీలో ఎక్కువగా ఈ ఐనవోలు మల్లన్న, అదేవిధంగా కుమ్రవెల్లి మల్లన్న, వెమ్లవాడ రాజన్నని ఎక్కువగా కొలుస్తుంటారు. అందుకనే సంక్రాంతి అప్పుడు ఈ విధంగా తప్పకుండా మల్లన్న దర్శనం అయితే చేసుకుంటారు. అదేవిధంగా మేడారం వెళ్ళే ముందు కూడా వేములవాడకి వెళ్ళి రాజన్న దర్శనం చేసుకుని అయితే వస్తారు. ఇక ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకుందామని అయితే ఆగాము. అయ్యగాడైతే ఇక అమ్మ ఏదో కొనిస్తే దాంతో ఆడుకుంటున్నాడు, వాడు స్వీట్ కార్న్ వద్దన్నాడు. జాతరలో ఎక్కడ చూసినా కూడా ప్రైజ్ అయితే డబుల్ ప్రైజ్ ఉంటుంది. వాళ్ళన్నిటిపైన కూడా చాలా రేట్ ఎక్కువగా చేసి తీసుకుంటుంటారు. ఇక మనకి తప్పదు కాబట్టి రేట్ ఎంత ఉన్నా కూడా మనమైతే అక్కడ కొనుక్కోవాల్సిందే. ఇంకా ఇక్కడ చూడండి, ఇవి చిలకలు, ఇంకా మిఠాయిలు, అదేవిధంగా పేలాలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. జాతరకు వచ్చిన వాళ్ళందరూ కూడా వీటన్నిటిని కొనుక్కొని వెళ్ళి ఇంటి దగ్గర ప్రసాదంగా పంచుతుంటారు. అయ్యగాడికైతే ఈ చిలకల దండలను కొని వాడి మెడలో వేశాము. మా చిన్నప్పుడైతే ఈ చిలకలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిఠాయిలు, ఇవన్నింటిని కూడా మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళము. అయ్యగాడికి ఇక తమ్ముడు ఈ విధంగా రెండు దండలను తీసుకొని చిలకలని మెడలో అయితే వేశాడు. వాడు దండలు వేస్తుంటేనే వాటిని అయితే తింటున్నాడు. 20 రూపీస్ పెట్టి ఇక్కడ ఈ దండలు తీసుకుంటే డబ్బుల కోసం అక్కడ 20 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళ దగ్గర ఫోన్పే లేదంట, అదేవిధంగా మా దగ్గర ఏమో ఎవరి దగ్గర చేంజ్ లేదు. 20 రూపీస్ పెట్టి తీసుకున్న దండలకి 20 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. అయ్యగాడికి స్వాడ్ కావాలని చెప్పేసి నన్ను అయితే ఈ విధంగా షాప్స్ అన్ని తిప్పించాడు. కాకపోతే ఎక్కడ కూడా వాడికి దొరకలేదు. ఇంకా వేరే ఏదైనా టాయ్ తీసుకోమంటే వాడు అసలు వినలేదు. ఇక మేము అక్కడి నుండి ఇంటికైతే బయలుదేరాము. ఇక నెక్స్ట్ డే కుమ్రవెల్లికి వెళ్ళేది ఉంది, అందుకని చెప్పేసి ఇక ఇంటికి తొందరగానే వెళ్ళిపోయాము. నెక్స్ట్ వీడియోలో మా ఇంటి సంక్రాంతి పండగ, అదేవిధంగా కుమ్రవెల్లి మల్లన్న దర్శనము, దాని గురించి నేను షేర్ చేసుకుంటాను. వీడియోని తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ మల్లన్న ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.